Hello. Hi friends. Ella unnaru meer andaru ninaithe chaala chaala vannanu. Ikka chusara Jessi kukki ela padukunnaro nijanga anadamulu anipinchukunnaru kada. Okkalu meeda okkalu kaalu veskoni chethulu veskoni enta happy ga padukunnaro kada. So veelaithe inka levaledu. Veelese loppu manam oka manchi breakfast anedi prepare chesukundam padandi kitchen loki. ఇక్కడ నేను మైసూర్ బోండా ప్రిపేర్ చేస్తున్నాను. సో నాకు వచ్చిన స్టైల్లో నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ మైదా తీసుకున్నాను. మీరు ఎంత క్వాంటిటీ చేయాలనుకుంటున్నారో ఆ క్వాంటిటీ మైదాని తీసుకోండి. తీసుకొని అందులోని కొంచెం బియ్యం పిండిని యాడ్ చేసుకోండి. బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఏంటంటే మనకి బోండాలు అనేవి క్రిస్పీగా వస్తాయన్నమాట. అందులోని ఒక పావు టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాని యాడ్ చేయండి. అలానే మీ టేస్ట్కి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసేసుకొని ఇది మజ్జిగతో నేను మిక్స్ చేసుకుంటున్నాను. కొంతమంది పెరుగుతో కూడా కలుపుకుంటూ ఉంటారు. నేనైతే పెరుగు ప్రిఫర్ చేయను. ముక్కు ముక్కలుగా ఉంటుంది కదా, కొంచెం మిక్స్ చేసుకోవడం కష్టంగా ఉంటుంది. అదే మజ్జిగ అనుకోండి, మనకి వాటర్లా ఉంటుంది కాబట్టి మనం మిక్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అన్నమాట. నేను ఇందులోని ఒక ఐటెం వేయడం మర్చిపోయాను. అదేంటంటే జీలకర్ర. సగం మిక్స్ చేసిన తర్వాత నాకు గుర్తొచ్చిందనమాట. సో జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మనం పూరీకి కానీ చపాతీకి కానీ మిక్స్ చేస్తాం కదా, అలా కాకుండా కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు దీన్ని సైడ్ పెట్టేసుకోవాలి. చూడండి, 1 అవర్ తర్వాత అది చూడండి ఫర్మెంటేషన్ అవుతుంది కదా. సో ఇంకా కొంచెం లూజ్ అవుతుంది. ఇంకా లూజ్ కావాలి అనుకుంటే ఇంకొంచెం మజ్జిగ వేసుకొని మిక్స్ చేసుకోండి. అలా మిక్స్ చేసుకొని జారుగా ఉండాలి పిండి మాత్రం, అది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇలా ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత చిన్న చిన్న రౌండ్గా మనం బూర్లు అవి వేసుకుంటాం కదా, అలా వేసేసుకోవడమే. నేను ఎంత చిన్న ఉండే వేస్తున్నానో చూస్తున్నారు కదా, అవి ఎంత బాగా పొంగుతున్నాయో కదా. అంటే బోండా అనేది సూపర్గా వస్తున్నాయని అర్థం దానికి. అంటే లోపలు బాగా సాఫ్ట్గా గుల్లగా వస్తున్నాయని. చూడండి ఎంత బాగా వస్తున్నాయి బోండాలు. నాకు ఇలా సైడ్ నుంచి వేస్తూ ఉంటారు కదా బోండాలు, ఇంకా అలా వేయడం రాలేదు. అందుకే కొంచెం పిలకలు పిలకల్లా వస్తున్నాయి. చూస్తున్నారు కదా మంచిగా పెద్ద పెద్ద బోండాల కింద వస్తున్నాయి కదా. నార్మల్గా మైదాతో చేసేస్తారు, బియ్యం పిండి వేసుకోరు. కానీ బియ్యం పిండి అనేది వేస్తే మాత్రం క్రిస్పీగా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి. రెండు రకాలుగా చాలా బాగుంటాయి ఈ బోండాలు. చూడండి మన బోండా రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోయింది. చాలా ఈజీగా మైసూర్ బోండా అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు, అస్సలు కష్టం ఉండదు. పిల్లలు చాలా ఇష్టంగా తినే బ్రేక్ఫాస్ట్లో ఇదొక బ్రేక్ఫాస్ట్ అన్నమాట. మా పిల్లలకైతే చాలా ఇష్టం. చూడండి నేను మైసూర్ బోండాని ఒక కొబ్బరి చట్నీతో సర్వ్ చేసేసుకున్నాను. కొబ్బరి చట్నీ కాదు, పల్లీ చట్నీ. పల్లీ చట్నీతో నేను మైసూర్ బోండాని సర్వ్ చేసేసుకున్నాను. నేను టిఫిన్ ప్రిపేర్ చేసేలోపు జెషువాలు అయితే ఫ్రెష్ అయిపోయారు. లెగ్స్ పోయి ఫ్రెష్ అయిపోయి చూసారు కదా టిఫిన్ తినేసి ఆన్లైన్ క్లాస్కి అనేది అటెండ్ అయిపోయారు. ఆన్లైన్ క్లాస్కి జెషు చూసారు, వాళ్ళ మేడంని ఎంత చీట్ చేశాడో. పైన యూనిఫామ్ షర్ట్ వేసుకొని కిందన షార్ట్ వేసుకొని ఉన్నాడు. నాన్న అది తప్పు కదా నాన్న అంటే, మమ్మాజీ మేడంకి నెక్ వరకే కదా కనిపిస్తుంది, షర్ట్ ఒకటి వేసుకుంటే సరిపోతుందిలే, ప్యాంట్ వేసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆన్లైన్ క్లాస్కి అలా కూర్చున్నాడు అనమాట. పిల్లలు ఎంత తెలివైన అయిపోయారు కదా. జెషు అయితే క్లాస్ వింటున్నాడు. మరి కుక్కి ఏం చేస్తున్నాడు చూపిస్తాను, పదండి అది కూడా. హే క్లోజ్ చేయది, నీకు లేదా ఈరోజు ఎగ్జామ్ క్లాసు లేకు క్లాస్ అటెండ్ అవుతుంది లేదు. ఎవరు చెప్పారు? ఉందమ్మా పదా ఏంటాడుకుంటావు,
అన్నా ప్లీజ్ క్లోజ్ చేసి. ఇది మార్నింగ్ మొబైల్ టైం కాదు కదా? మార్నింగ్ మొబైల్ కాదు కుక్కి. 2 మినిట్స్ 2 మినిట్స్ ఇచ్చేయాలి. దాదా వచ్చి 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 క్లాస్ ఉంది కుక్కి బాబు. ఉంది నాన్న, వచ్చేసింది లింక్ రా. లింక్ వచ్చేసింది కుక్కి. మీకు 5 మినిట్స్ టైం ఇస్తున్నాను, క్లోజ్ చేసి వచ్చేయాలి. 5 మినిట్స్ లేదని మొబైల్ తీసేసుకుంటాను. సరేనా? ఎంతో కష్టపడి కుక్కీ కూడా ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అయిపోయాడు. అటెండ్ అయిపోయి అక్కడ క్లాస్ అయిపోయిన తర్వాత బోన్ చేసేసి చూడండి వాడి స్టైల్స్ చూసారా, వాడి రిహార్సల్స్లో వాడు ఉన్నాడనమాట. ఈరోజు మీకు ఓన్లీ ఫైనల్ బిట్ ప్రతిరోజు పెడుతున్నాను కదా వాడు చేసిన డ్యాన్స్ అదిన, ఈరోజు రిహార్సల్స్తో సహా మీకు చూపిస్తాను, పదండి. Yoga, this is a master. Yoga, very sacred. రిహార్సల్స్ అయితే ఇక్కడితో కంప్లీట్ అయిపోయి ఇక్కడ నేను మీకు వాడు ఫిక్స్ చేసుకున్న ఫైనల్ బిట్ని కూడా మీకు చూపిస్తాను. అంటే మీకు ఎప్పుడు ఈ ఫైనల్ బిట్టే కదా చూపిస్తున్నాను, కానీ ఈరోజు రిహార్సల్స్ కూడా మీతో షేర్ చేశాను. ఈ ఫైనల్ బిట్ కూడా వాడే డిసైడ్ చేసుకుంటాడు నాకు ఈ బిట్టే ఉంచండి అని చెప్పి. మీరు చూసిన పేరు కృత్వి ఇతను ఉంటే చూసారు కదా మా కుక్కీ డ్యాన్స్. కుక్కీకి డ్యాన్స్ అంటే అంత ఇంట్రెస్టా అనుకుంటున్నారా? వాడికి ఏదైనా ఇంట్రెస్టేనండి, ఇది అది అనే ఉండదు. సో వాడికి టిక్టాక్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో నేనైతే టిక్టాక్ ఇంట్రెస్ట్ పెట్టలేదు అసలు, కానీ బాగా చేస్తున్నాడు కదా కొంచెం అని చెప్పి రుపోసో యాప్లోని అకౌంట్ అనేది తీసి వాడి వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తున్నా అనమాట. సో అందుకు అలా గంటకు ఒక డ్రెస్ వేసుకొని అన్ని వీడియోస్ చేస్తున్నాడు అనమాట. సో అలా చేస్తున్న తర్వాత ట్యూషన్ మేడం వచ్చారు, ట్యూషన్ క్లాసెస్కి అనేది అటెండ్ అయిపోయారు. మీకు ఇప్పుడు కొన్ని బ్లూపర్స్ చూపిస్తాను. అవి ఏంటంటే కుక్కీకి జెషుకి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని చెప్పాను కదా, లిటిల్ సోల్జర్స్ అనే పేరు మీద. సో ఆ ఛానల్లో వీడియో పోస్ట్ చేయబోతున్నాను. సో వాళ్ళతో వీడియో చేయడం ఎంత కష్టమో ఈ బ్లూపర్స్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్ టైం అనమాట బ్లూపర్స్ అనేవి యాడ్ చేశాను ఈ ఛానల్లో, బ్లూపర్స్ యాడ్ చేశాను. త్వరలో లిటిల్ సోల్జర్స్ ఛానల్లో ఈ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను, అక్కడ కూడా ఈ వీడియో అనేది చూసి జెషు కుక్కిని సపోర్ట్ చేయండి, ఓకేనా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లిటిల్ సోల్జర్స్. ఫ్రెండ్స్ సినిమా చూపిస్తున్నా. లేట్ కుక్కి బాబు. ఎందుకు షో చేద్దాం వద్దా? షో చెయ్యన్నానా బా చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ నౌ కోయే హే. నా పేరు దేశ్మీక్, తిని పేరు గుండు మామ. నా మొఖంలో లేదు, తిని పేరు గుండు మామ. గుండు మామ, గుండు 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 మామ. అయితే మనం తీసేసాం.
అయితే నేను సూటి ఫ్రెండ్స్ చూసారా రెడీ మనం ఇప్పుడు కింద నుంచి పైకి వెళ్ళిపోదాం పై నుంచి కిందకి వెళ్ళిపోదాం పై నుంచి కిందకి వెళ్ళిపోదాం మనం ఫస్ట్ రాత్రి చూసారు కదా ఫ్రెండ్స్ వాళ్ళు ఎంత ఎంజాయ్ చేస్తూ వీడియో అనేది చేశారో మీకు ఎంజాయ్మెంట్ కనిపించింది ఉంటుంది కానీ నాకైతే చుక్కలుగా అనిపించాయి వీడియో చేయడానికి సో ఫ్రెండ్స్ ఇక్కడ ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను నా వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నా వ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోతే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి అలా క్లిక్ చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది అనమాట ఓకేనా సో మళ్ళీ నా నెక్స్ట్ వ్లాగ్తో మీ ముందుకు వస్తాను అంటిల్ దెన్ టేక్ కేర్ బై బై.